మెరుగు చెంగుట సున్న మేఘంబు కైబడి నువ్విద చెంగుట నుండ నొప్పువానికి వల్లి యుతతమాల వసుమ తీజము భంగి బలువెల్లు మూపున బరగువానికి నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి గణ కిరీట ముదల గలుగువానికి చంద్రమండల సుధా సారంభు పోలిక ముఖమున సుధారసంబు మొలుచువానికి నే మృక్కెదన్ స్వామియై నిగమాతి భూమియై సురపురో గామియై అబ్దిజా కామియుండ హారియై హలహల హారియై భవదంశుధారియై ప్రసవాయుధారియుండ ధాతయై కుశల సంధాతయై భువన నిర్మాతయై వాగ్వదు నేతకు నే మృక్కెదన్. ప్రియమైన స్వామికి నేను నేనుగా అర్పించుకుంటూ ఆసీనులైనటువంటి పెద్దలకు ఉపకులపతులకు నా విధేయపూర్వకమైన నమస్కారాలు. నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నా సాదరకపూర్వకమైన నమస్కారాలు. అక్కడ ఉన్నదంతా ఒక్కటే కులం, మానవత్వం. పాటించేదల్లా ఒక్కటే మతం, ప్రేమతత్వం. మాట్లాడేదల్లా ఒక్కటే భాష, ప్రార్థన. తమిళపు అయ్యర్లు కానీ, కర్ణాటకపు గౌడలు కానీ, ఆంధ్ర రాష్ట్రపు రెడ్లు కానీ, గుజరాతీ దేశాయులు కానీ, ఒరిస్సా మొహంతీలు కానీ, కశ్మీరీ పండిత్లు కానీ, ఇరాన్ ఇరాక్ బహ్రెయిన్ల మణికంఠన్లు సయ్యీద్లు అహ్మద్లు కానీ, ఐరోపా ఖండపు హెసన్ కెంపులు కానీ, ఉత్తర దక్షిణ అమెరికాల జార్జీలు డేవిడ్లు కానీ, ఒకరికి ఒకరై అందరూ ఆ భగవంతుని కొరకై జీవించే ఒక చిన్న స్వర్గం మా స్వామి సన్నిధి. వివిధ భాషలకు చెందినవారిమైన, వివిధ భాషలు మాట్లాడేవారిమైన, వివిధ ఆచార వ్యవహారాలకు అలవాటు పడ్డవారిమైన ఇంత అన్యోన్యంగా జీవిస్తున్నామంటే మా స్వభావతు స్వభావమో లేక మా అన్యోన్య భావమో కారణం కాదు. ఎవ్వని అవతార మెల్ల జనులకు సుఖము సొరది వృద్ధి చేయు, ఎవ్వని శుభనామేప్రొద్దు నుడుపంగ సంసార బంధంబు సమసిపోవు, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్చిన భీతిల్లి మృత్యువు పరువు పెట్టు, ఎవ్వని పదనది నేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలుగు, ఎవ్వని పాదంబు తగిలి తపసులు శాంతి తెరగుగాంచిరి, ఎవ్వరు ఈశ్వరామ్మకు దయించే ఆ దేవదేవుడిట్టి చిత్రంబు సృష్టించే, ఎవరి అవతారమైతే అందరి జనులకు సుఖాన్ని సంతోషాన్ని అందజేస్తుందో, ఎవరి శుభనామమైతే భవసాగరంలోంచి అమృత తత్వానికి చేరవేస్తుందో, ఎవరైతే సదా మనతోడు ఉంటారో, ఎవరైతే ఈశ్వరామ్మకు ఉదయించినారో ఆ దేవదేవుడే, అతని ప్రేమయే ఇట్టి చిత్రాన్ని సృష్టించింది. చిన్న విషయాలు మొదలు ఘనమైన కార్యాల వరకు మాకు తోడుగా నీడగా ఉంటూ మమ్మలను సదా సరిదిద్దుతూ రక్షిస్తూ వచ్చింది ఈ ప్రేమ. స్వామి ప్రేమ నేను ఏ విధంగా వర్ణించను. చిన్న చిన్న విషయాలను కూడా, చిన్న చిన్న అలవాట్లను కూడా గమనించి వాటిని తనదైన శైలిలో తీర్చినటువంటి స్వామి ప్రేమ, ఆ విధానాన్ని మనం ఎన్నో సందర్భాల్లో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రేమ ఎంత అన్యోన్యమైందో, ఆ ప్రేమ ఎంతటి ఘనమైందో, ఆ ప్రేమ ఎంతటి అవినాభావమైందో ఈ సంఘటనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక విద్యార్థికి హిందూ ఆంగ్ల దినపత్రికలో వచ్చేటువంటి క్రాస్వర్డ్ను నింపే అలవాటు ఉండేది. అయితే ఒకరోజు ఎంత ఆలోచించినా 4 అక్షరాల ఒక పదాన్ని మాత్రం నింపలేకపోయాడు. దర్శనానికి సమయం కావస్తుండడంతో దాన్ని అక్కడే వదిలేసి దర్శనానికి వచ్చాడు ఈ విద్యార్థి. దర్శన సమయంలో ఈతని దిక్కు చూస్తూ నవ్వుతూ మెల్లగా వచ్చిన స్వామి దూరంగా కూర్చున్నటువంటి ఒక భక్త బృందాన్ని చూపిస్తూ వారు ఇరాక్ నుంచి అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈ 4 అక్షరాల పదానికి క్లూ క్యూ ఇన్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆయిల్ అండ్ వెల్త్. అందరికీ అయోమయంగా తోచింది, కానీ ఈ విద్యార్థికి మాత్రం పరుడు ఈశ్వరుడు మహామహిముడు ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడు త్రిశక్తియుతుడు అంతర్గత జ్యోతి పరమేష్టి ప్రముఖామరాది పులకున్ భావింప రాకుండా దుస్తర మార్గమున తేజరిల్లునటువంటి సాక్షాత్తు ఆ హరియే ఒక చిన్న పదాన్ని పూరించిన విధానాన్ని చూసి అతని కళ్ళు చెమ్మర్చిపోయాయి. ఇంకొక విద్యార్థికి ప్రతి గురువారం నాడు గోర్లు కత్తిరించుకునే అలవాటు ఉండేది. అయితే ఒక గురువారం నాడు ఈ విషయాన్ని మర్చిపోయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని గమనించి ఎంతో బాధపడ్డాడు. ఈ బాధను తనలోన తానే పడ్డాడు, కానీ ఎవరికీ తెలుపలేదు. అదే సమయానికి ఇన్స్టిట్యూట్కి వచ్చినటువంటి స్వామి సరాసరి ఈ విద్యార్థి దగ్గరకు వెళ్ళి చేయి తిప్పి ఒక నెయిల్ కట్టెను సృష్టించి ఆ విద్యార్థి జేబులో వేసి గోర్లు కత్తిరించుకో అని చెప్పి వెళ్ళిపోయారు.
భవము రూపంబు దోషంబు కర్మంబు గుణము ఆహ్వయములు ఎవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్ని యునుదాల్చు ఆ పరమేశుడు అనంత శక్తి బ్రహ్మకిద్దరూపి రూపహీనుడు చిత్రచారుడు సాక్షి పరబ్రహ్మ పరమాత్మ. ఈ విధంగా తన విద్యార్థికి ఒక చిన్న పదాన్ని పూరింపడం, ఈ విధంగా ఒక విద్యార్థికి ఒక చిన్న నేల్కట్టెను సృష్టించి ఇవ్వడం ఈ ప్రేమకు తార్కాణాలు కాదా? వానికి భూషణములు, నగపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ గుణ విశేషణములు అగు స్వామి పదాల్లో ఈ ప్రేమ వ్యక్తమవుతుందని తెలుపనా? లేక మకరంద బిందు బృంద సందన సుందరమగు స్వామి చేతల్లో ఈ ప్రేమ వ్యక్తమవుతుందని చెప్పనా? నిండు ఆరోగ్యంతో ఉన్నా, నడువలేనటువంటి స్థితిలో ఉన్నా, పట్టెడు ఆనందంతో ఉన్నా, పుట్టెడు దుఃఖంతో ఉన్నా, ప్రతీక్షణం మా గురించి, మా బాగోగుల గురించి ఆలోచించేటువంటి ఈ స్వార్థరహితపు ప్రేమకు నేను ఏ భావాన్ని ఇవ్వాలి? ఏ రూపాన్ని దీనికి గీయాలి? ఏ భాషతో నేను దీన్ని వర్ణించాలి? ఇది భాషకు అందనిది, మనస్సుకు అతీతమైనది. కేవలం హృదయం మాత్రమే ఈ ప్రేమను అర్థం చేసుకోగలుగుతుంది. జగమంత శూన్యమైన నిల్చు నొక్కండు మమ్ము హర్షింప అదియు శ్రీ సత్యసాయి, జయము కల్లంచు మేనిక్క ఏడ్వ మమ్ము ఓదార్చు నొక్కండు అదియు శ్రీ సత్యసాయి, దరిజేర్చ నెవ్వరు లేరంచు దుఃఖింప మమ్ముడినజేర్చి లాలించు నొక్కండు అదియు శ్రీ సత్యసాయి, ప్రేమ శృంఖలపు పెనవేసి మా మదులు దోచు నొక్కండు అదియు శ్రీ సత్యసాయి. 1999 సంవత్సరంలో యథావిధిగా స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఎన్నో ఆటల పోటీలు జరిగినాయి. అయితే అన్ని ఆటల పోటీల్లో ఇద్దరు విద్యార్థులకు సమమైన పాయింట్లు రావడంతో చివరి అంశమైన 200 మీటర్ల రేసు అతి కీలకంగా మారిపోయింది. ఈ పోటీ స్కూల్ ఛాంపియన్ ఎవరన్నది నిర్ణయిస్తుంది. ఇద్దరు విద్యార్థులు సమ ఉజ్జీలే. పోటీ మొదలైంది. గమ్యానికి అతి తక్కువ సమయంలో చేరుకోవాలన్న ఆశయంతో ఈ ఇద్దరు విద్యార్థులు శరవేగంగా గమ్యం వైపు పరిగెత్తడం ప్రారంభించారు. అయితే గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ముందున్నటువంటి విద్యార్థి ఒక్కసారిగా కూలిపోయాడు. ఇంతలో రెండో విద్యార్థి గమ్యాన్ని చేరి స్కూల్ ఛాంపియన్గా మారిపోయాడు. ఆ మొదటి విద్యార్థి ఆ విధంగా కుప్పకూలిపోవడం అతని దురదృష్టమని, అలా జరగకుండా ఉండాల్సిందని మేము ఎంతో అతన్ని ఓదార్చాము. దాదాపు కొన్ని నెలల తర్వాత ఆ విద్యార్థిని ఆ విధంగా ఆనాడు ఎందుకు కూలిపోయావు అని నేను ప్రశ్నించగా నాకు ఈ విధంగా జవాబు ఇచ్చాడు. ఆ రెండో విద్యార్థి, అనగా తన స్నేహితుడు, అతని తండ్రికి తాను ఛాంపియన్షిప్ గెలుచుకుంటానని ప్రమాణం చేయటం ఫోన్ ద్వారా ఈ విద్యార్థి విన్నాడట. స్వామి సూక్తి ప్రకారం ఒక తండ్రి హృదయాన్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక, తన స్నేహితుని ప్రమాణాన్ని వమ్ము చేయడం ఇష్టం లేక, ఏ ఫలితం కోసమైతే కొన్ని నెలల పాటు శ్రమించాడో, ఏ అవార్డునైతే స్వామి చేతుల ద్వారా అందుకోవాలని కలలు కన్నాడో, ఆ అవార్డును, ఆ శ్రమనంతా ఒక్క క్షణికంలో త్యాగం చేశాడు. ఇంతటి త్యాగభావాన్ని ఇచ్చింది స్వామి ప్రేమ కాదా? మారుమూల ప్రాంతంగా నక్సలిజానికి ప్రతిరూపంగా పేరొందినటువంటి ఆదిలాబాద్ జిల్లాలోంచి వచ్చిన ఓ విద్యార్థి, విప్లవమే మానవ పురోగతికి సాధనం అని నమ్మిన ఒక విద్యార్థి, ఈనాడు ఇంతటి మహామహుల ముందు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ముందు నిలబడి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడంటే అతని పరివర్తనకు ఈ ప్రేమ కారణం కాదా? అతని ఆత్మస్థైర్యానికి ఈ ప్రేమ కారణం కాదా? ఇలాంటి గొప్ప గుణాలను, ఇలాంటి గొప్ప వరాలను, ఇలాంటి గొప్ప పాఠాలను నేర్పిన ఈ ప్రేమకు బదులుగా మేము ఏమి ఇవ్వగలం? ఏమిత్తు మోస్వామి నీ దివ్య బోధనంబుకు ప్రతిఫలంబుగా ప్రజ్ఞాన జీవనంబు తప్ప, ఏమిత్తు మోస్వామి నీ స్ఫూర్తి క్రియలకు స్థైర్య మతులు తప్ప, ఏమిత్తు మోస్వామి నీ వాత్సల్యమునకు హృదయ సౌదంబు తప్ప, ఏమిత్తు మోస్వామి బహుమధుర స్మృతులకు ప్రేమ ఆశ్రువులు తప్ప, ఇవ్వనేమిగుల సర్వంబు నీదైన, అడుగనేమిగుల సర్వంబు నీవివ్వ, చెప్పనేమిగుల సర్వంబు నీవెరుగా, పాహి పర్తీష భవనాశ శ్రీసత్య సాయీశ్వర. ఎలాంటి ప్రాపంచిక విషయమైనా, ఎలాంటి ప్రాపంచిక వస్తువైనా ఈ ప్రేమకు సమం కాదు. ఈ ప్రేమకు బదులుగా ఇవ్వబడే అర్హత వాటికి లేవు. అందుకనే స్వామి మీరు చెప్పిన విధంగా, ఏ హృదయమును ఒసంగితివో ఈశనాకు మడిగి దానినే అర్పింతు ఓ మహితమూర్తి, అరయ వేరేమి తెత్తు నీ అర్చనకు నేను, అందుకోవయ్య ఘటింతు నేను అంజలిని. ఏ హృదయాన్నైతే నీవు మాకు ఒసంగినావో
ఆ హృదయంలో మా ప్రేమను నింపి మీ ఘనమైన ప్రేమ కృతజ్ఞతా భావంతో కానుకగా సమర్పించుకుంటున్నాం స్వామి. మాకు కావలసినవి ఏ ధన కనక వస్తువాహనాదులో కాదు, మాకు కావలసినవి ఏ పేరు ప్రతిష్టలో కాదు. సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో చాలు మాకదే 10,000 తండ్రి. కోరికలకేమి నీ కటాక్షమున్నచో చాలు మాకదే 10,000 తండ్రి. సుఖ సంపదలకేమి నీవు సుముకుండవైనచో చాలు మాకదే 10,000 తండ్రి. విభవానికేమి నీ అభిమానమున్నచో చాలు మాకదే 10,000 తండ్రి. ఇచ్చినవి ఏవియో ఉన్నవి అవి అంతే చాలు. అది కములకేమి అవి ఎప్పుడైనా కలుగు. వీరు నా విద్యార్థులంచు ఎల్లవేళలయందు ఒక్క రీతిగా నీ అనుగ్రహము ఉన్న చాలు. కోరికలకేమిటి అవి ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. మాకు కావలసిందల్లా నీ ప్రేమయే. సుఖ సంపదలకేమిటి అవి ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు. మాకు కావలసిందల్లా నీ ప్రేమయే. పేరు ప్రతిష్టలకేమిటి అవి ఎప్పుడైనా గడించవచ్చు. మాకు కావలసిందల్లా నీ ప్రేమయే స్వామి. మాకు కావలసిందల్లా ఈ ప్రపంచంలో కేవలం నీ ప్రేమనే, నీపై మాకు ప్రేమనే. అయ్యా చివరగా ఒక ప్రార్థనతోనే ముగుస్తున్నాను. వృక్షంబు వైనీవు వర్ధిల్లు చుండిన వల్లికలమై మేము అల్లు కొందుము స్వామి. పుష్పంబు వైనీవు పొలిపొందు చుండిన తుమ్మెదలమై మేము తిరుగు చుందుము స్వామి. అనంతమైనట్టి గగనంబు నీవైన చిన్ని చుక్కలుగా మేము వెలుగు చుందుము స్వామి. మేరు పర్వత గజమేదిని నీవైన పరుచు పారదము ఏర్లుగా మేము స్వామి. నిండు సముద్రునివె నీవైన వాహినులమై నీలో ఐక్యము అవుదుము స్వామి. సాయిరాం. స్వామి స్వామి మీరు ఒక వృక్షమైతే మేము వల్లికల్లా అల్లుకపోతాము. స్వామి మీరు అనంత గగనమైతే మేము చిన్న చుక్కలుగా దాంట్లో వెలుగుతూ ఉంటాము. స్వామి మీరు ఒక పువ్వు అయితే మేము తుమ్మెదలమై మీ చుట్టూ తిరుగుతూ ఉంటాము. స్వామి మీరు గజ మేరు పర్వతమైతే మేము ఏర్లుగా మీపై పారుతాము. స్వామి మీరు నిండైన సముద్రమైతే మేము చిన్న చిన్న నదులమై మీలో ఐక్యం అయిపోతాము. సాయిరాం.